స్వరగుంశాశ్వఠగుం శివమర్జునం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోజ్యోతిరాత్మన నారాయణ పర నారాయణ పరోధ్యానాధ్యానం నారాయణ పరాయతనం మహం శలాభిస్థలం వజ్రాకోశసన్నిధం యాంతే సుషిరగుం రమజరక్షమదస్యాయేరస్మయస్తస్య సంగదామయ నిస్పందేహ మామాదలమస్తగాధ్యాపమాజిఖాయా మధ్య పరమాత్మావ్యవస్థిరారం సశివ సహరిశేంద్ర స్వాక్షర పరమస్వరా బ్రహ్మా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామిని మనం వేణుగోపాలుడిగా దర్శనం చేసుకుంటున్నాం. అపురూపమైనటువంటి రూప దర్శనం ఎలా వేయించేస్తున్నారు స్వామి. శ్రీ దేవకి లలిత గర్భ మహేంద్ర నీలం నందగోపతనయం మృత గోప గీతం గోపాలకం మధుర మోహన వేణుపాణి యాదార్థనాథం ప్రణమామి దేవం. అన్ని అవతారంలోకెల్లా శ్రీకృష్ణ అవతారం గురించి వ్యాస భగవానుడు అద్భుత అవతారము అని వర్ణించి చెప్పాడు. అవతారాలలో పూర్ణ అవతారాలని పూర్ణ తమ అవతారాలని పరిపూర్ణ అవతారాలు అని చెప్పి అవతారాలు మూడు రకాలుగా ఉంటాయి. ఆ మూడు రకాలుగా ఉండే తలపన్నేరకు ఉన్నదానను యశోదాదేవి కాను అని ఒక తన్మయీ భావానికి లోనైపోయింది. లభించని అపురూప రూప దర్శనం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో మన భాగ్య విశేషం చేత గోపాలకుడిగా వేణుగోపాలకుడిగా చేతిలో వేణువు పెట్టుకున్నాడు. దాని అర్థం ఏమిటి? ఆ వేణువుకుండవనేటువంటి రంధ్రాలన్నీ కూడా శూన్యతను పరిపూర్ణత్వాన్ని కూడా మనకి సిద్ధం చేస్తాయి. లోపల ఏమైనా కల్మషాలు ఉంటే మళ్ళీ నీకు సుశబ్దం రాదు. శబ్దం రావాలి అంటే ఆ స్వామివారి యొక్క వేణువులో ఎలా శూన్యత ఉందో మనలో కూడా నిష్కామ్య శూన్యత్వం ఎలా ఉండాలి అని అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేస్తున్నాడు. గోపాలకుడు గోవుని పాలించేవాడు అని అర్థం. గోహో అనగా ఇంద్రియాలు అని అర్థం. ఇంద్రియ జితేంద్రియ తత్వం మనకి ఈ దర్శనం వల్ల కలుగుతుంది. పశు సంపద స్వామి వృషభ రాశిలో జన్మించాడు. సింహమాసే చితేపక్షే రోహిణ్యాన్ అష్టమే తిథౌ చరమార్థ ప్రదాకారం కృష్ణం ఉందే జగద్గురం. అలాంటి రోహిణీ నక్షత్ర ప్రయుక్తంలో వృషభ రాశిలో జన్మించిన స్వామి. ఆ స్వామి ఇప్పుడు మనం ఏ గడిలో చూస్తున్నాం, సరిగ్గా ఉదయ లగ్నం నుంచి ఈ లగ్నం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ లగ్నంలో మనం స్వామిని చూస్తున్నాం. అనగా వృషభం రాజయోగానికి మనకి చిహ్నం. మనకి రాజగోపాలకు యోగరాజుగా మనకి దర్శనమిస్తున్నారు. అలాంటి పుణ్య ఫలాలను మనం పొందుదాం. స్వస్తి. Oh
ఫోటో తీసి మొత్తం పదిహేడు నామాలు పెట్టాలి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి శ్రీకృష్ణాలంకారం చేయడం జరిగింది. ఈ అలంకారంలో పొరపాటు సేవ గావించుకొని భక్తులందరికీ దర్శనాన్ని స్వామివారు అనుగ్రహించి ఉన్నారు. అన్ని అవతారాల్లోకెల్లా అద్భుత అవతారము శ్రీకృష్ణ అవతారం. బాల్యంలోని సృజనాత్మకమైన అగనాగణన సామర్థ్యం, యవ్వనంలోని రాజకీయత నాటకీయత, వృద్ధాప్యంలోని గీతామృత బోధ, ఇవన్నీ కూడా లీలాపరంగానూ వేదాంతపరంగానూ కూడా మానవాళి మహోన్నత అభ్యుదయానికి భగవానుడు కరిష్యే వచనంతవా అని మనకిచ్చినటువంటి వాక్యమే. ఆ వాక్య పూర్ణుడే, పూర్ణ పురుషుడే ఈ యదువంశ ప్రదీపుడు. ఈ అలంకారంలో సేవించండి, ధరించండి. స్వస్తి. అల్లంతిగా లక్ష్మణసింహాచార్యులు ప్రధాన అర్చకులు అది